किसान मोर्चा नायक अंदर की नायक हृदयपूर्वक नमस्कार इपड़ मन राष्ट्र నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే నిజంగా ఈ మరో నిజం ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే మన దగ్గర మన తెలంగాణలో మూడు నిజాంస్ ఉన్నాయి. నాటి నిజాం అందరితో కష్టం చేయించి సేవలు చేయించి ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మిస్తే నేటి నిజాం ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలన ప్రభుత్వం వాటిని నిరంతరాయన ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత మంది చెరుకు రైతులు మాకు ఫ్యాక్టరీ తెరిపించండి అని రోడ్లపైకి ఎక్కినా కూడా ఆ యొక్క ఫ్యాక్టరీని నిజాం నిరంకుశత్వంతో మూసేసినటువంటి నాయకుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలాంటి జిమ్మిక్లు చేస్తా అంటే నిజంగా ఇందాక అన్నారు మాట్లాడి మాకు మద్దతు ధర కావాలి నీ యొక్క రైతు బంధు అత్వాని ఈ రైతు బంధు కూడా చాలా జిమ్ముకుందన్న ఇక్కడ ఉన్న మన కిసాన్ మోర్చా నాయకులు కావచ్చు ఇంకా రైతు నాయకులు కూడా ఇది ఆలోచించాలి. మేము అందరూ రైతులు కూడా ఐదు ఎకరాల్లోపు ఉన్న వారికి రైతు బంధు ఇవ్వండి మద్దతు ధర ఇవ్వండి అని మాట్లాడ కోరుకుంటున్నాను. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు తెలకుండా ఒక నాటకం ఆడి మేము చిన్న సన్నకారు రైతులు 80% ఉన్నారు 20% అందరూ 100 ఎకరాల 50 ఎకరాల ఉన్నారని 12,000 కోట్లు ఇస్తున్నామని చెప్తుంది. కానీ ఆ 12,000 కోట్లల్లో 80% ఉన్న రైతులకు 6,000 కోట్లు అవుతుంది 20% ఉన్న రైతులకు 6,000 కోట్లు అవుతుంది. ఈ జిమ్మిక్కు మనకు తెలియట్లేదు. ఈ 6,000 కోట్లలో కూడా నాకు నేను అనుకుంటున్నాను నిజంగా క్యాల్కులేట్ చేస్తే 3,000 కోట్లు కలవకుండా కుటుంబంకి అవుతుంది కావచ్చు వాళ్ళ చుట్టాలు బంధువులకు. ఇది నిజంగా ఇది నిజమండి. ఇది మనకు అవసరం లేదు. ఈ యొక్క డిమాండ్ను మనం ప్రజలలో తీసుకెళ్ళాలి. 3,000 కోట్లు రైతు బంధులు 3,000 కోట్లు కలవకుండా కుటుంబం వాళ్ళ పరివారానికి అవుతుందని చెప్పేసి మనం దీన్ని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకేం చెప్తారంటే 1,00,000 ఎకరాల మాగాలి 1,00,000 ఎకరాలకు మేము కాలుష్యం కట్టినాం నీళ్ళు ఇస్తున్నామని అంటారు. అంతకుముందు మనకు పంటలు అందలేవా? అంతకుముందు వరి వేయలేమా? అంతకుముందు మొక్కలు వేయలేమా? ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 14-15 సార్లు మద్దతు ధర పెంచింది. వరికి పెంచింది, మినుములకు పెంచింది, కందులకు పెంచింది, పెసర్లకు పెంచింది, ప్రతి దానికి పెంచింది. ఈ రోజు నువ్వు వరి ఎత్తంటున్నావు కదా కేసీఆర్, వరి ఎత్తంటే నువ్వు ఏ సీడ్స్ కంపెనీని తీసుకొస్తావో తీసుకురా, ఆ సీడ్స్ కంపెనీలతోనే మాకు ఒప్పందం చేయొచ్చు. ఏ పంట పెట్టుకుంటావో ఆ భూసార పరీక్షలు చేయు, ఆ పంట పెడతాం, మేము పంట పండించి చూపిస్తాం. కానీ వరి ఎత్తం అంటున్నావు, ఇంకో పంట ఏ చేయాలో చూపించట్లేదు. ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఏ పంట పెట్టాలో ఆ పంటను చూపించాల్సిన అవసరం నీ పైన, నీ ప్రభుత్వం పైన, నీ ఎమ్మెల్యేల పైన ఉందని నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జైత్యాల జిల్లా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా మనం చూసుకుంటాం, ఇన్ని రోజులు కేంద్రం మద్దతు ధరిస్తూ ఈ యొక్క రైలు రైసులు కొనడం జరిగింది. కానీ ఇప్పుడు రారేసి కొంటాం, మీరు వాళ్ళ రైస్ వద్దు అని ఒక మాట అన్నందుకు కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మేము కొనం అంటారు. మరి అంతకుముందు ఏడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన మీ యొక్క చివరి గింజ వరకుంటాం, మీ చివరి గింజ వరకుంటాం, మీ మక్కలు ఉంటాం, మీ ఆట్లు ఉంటాం, మీ ఇంకేమైనా పాత సభ ఉంటే ఉంటాం, ఎందుకు మీరు ప్రజలు ఈ రోజు మీరు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా అదే విధంగా కొనను, అదే విధంగా మీరు ప్రకటనలు ఇవ్వండి. ఏడ రెబ్బర్ కట్ చేసిన మంత్రి కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జడ్పీడీసీ కావచ్చు, ఎమ్మెల్యే ఎవరైనా సరే చివరి గింజ వరకు కొనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న ప్రశ్న చూసినట్టయితే ఏటేటో మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. మరి అన్నట్టు సోయిల్ మాట్లాడుతున్నాడు, సోయిలకి మాట్లాడడం మాకు తెలియదు. కానీ ఇవాళ రైతాంగం కోసం
పెట్రోల్ డీజిల్ పైన డీజిల్ పై 10 రూపాయలు పెట్రోల్ పైన 5 రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గిస్తే నేను తగ్గించా అని వెంచర్గా నేనే తగ్గిస్తాను అంటే తాయినడే అట్లా మాట్లాడతావు మంచిని మాట్లాడు నాకు నీకు కూడా రైతుల మీద ప్రేమ అభిమానం బాధ్యత ఉంటే ఇయ్యాల డీజిల్ పై 10 రూపాయలు తగ్గించావు వ్యాట్ తగ్గించావు నేను వ్యాట్ పెంచలేనట్టు వ్యాట్ 2015లో 3% పెంచిను 2016లో 1% పెంచిను ఇది మేము లెక్కలతో సహాయిస్తాం నువ్వు మీ యొక్క మంత్రుల్ని వివరిస్తావా ఎవరిని వివరిస్తావా నువ్వు బహిరంగ సత్యకు బహిరంగ సత్యకు సిద్ధంగా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము పెంచిన తగ్గించు ఇంకా కేంద్ర ప్రభుత్వం పైన శిశుపై పోరాటం చేస్తారా నీ బృంద పోరాటం చేస్తావా ఈ మూడు నిజాం ప్యాకులు తెప్పిస్తే వరి ఇవ్వమన్నా నువ్వు పెట్టరు ఇక్కడ మా తెలంగాణ ప్రభుత్వం ప్రజలు రైతులు నువ్వు నిజాం పాలన సాగిస్తూ నిజాం పట్టినటువంటి షుగర్ ప్యాకులు తెప్పించావు ఏ పంట వేయాలో దానికి సరైన మార్గం చూపించావు ఇలా ఫసల్ బీమా యోజన ఉంది ఆ ఫసల్ బీమా యోజన ప్రతి రైతు దగ్గర అయినా ఏ పంట వేసినా దాని ఫసల్ బీమా యోజన కట్టిస్తే ఇలా ఏదైనా వరదలు వచ్చినా పంట విపత్తు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ అట్లాంటివి చేయం ఇంకేం చేస్తావు నువ్వు రైతుల కోసం దోషకి రోడ్డు తప్ప ఇంకా ఏది లేదు ఈ గవర్నమెంట్ కాబట్టి ఇప్పటి నుంచి అన్న కిసాన్ మోర్చి ఆధ్వర్యంలో ఏదైనా సరే మనం ఖచ్చితంగా ముందుకెళ్దాం ఈ యొక్క విషయాన్ని రైతులకు తెలియజేసి మనం పోరాటం చేయాల్సిన అవసరం తెలియజేస్తూ ఇస్తున్నాం జై హింద్ జై భారత్ మాతాకి జై.